నెల్లూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలోని మారుతి సినిమా హాల్ కాంప్లెక్స్ లో బీసీపీ కార్యాలయమును ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా 40 మంది టీడీపీ కార్యకర్తలు, 10 మంది వైసీపీ కార్యకర్తలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. వీరికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ, గాంధీ బొమ్మలు తీసి టీడీపీ వాడు పసుపు రంగు పూస్తే ఇప్పుడు వైసీపీ తమ రంగులు వేసుకుంటున్నారని ఆరోపించారు. కోడెల కుటుంబంపై తవ్వే కొద్ది అక్రమాలు బయటికి వస్తున్నాయని అన్నారు. గోపాలమిత్ర పథకంలో అక్రమాలు జరిగాయన్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో 23,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. కేంద్రంలో మోడీ ఇచ్చిన నిధులు టీడీపీ నాయకులు స్వాహా చేశారని ఆరోపించారు. పోలవరం ఇళ్ల నిర్మాణంలో ప్రతి పథకంలో టీడీపీ దోచిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. జిల్లా అధ్యక్షులు నల్లబోతు వెంకట్రావు, జంధ్యాల వెంకట రామలింగ శాస్త్రి, వి శివనాగేశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్షులు పరాంకుశం శ్రీనివాసరావు, రవిశంకర్, పాండురంగ విఠల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శివకుమారి, మండల నాయకులు నాగిరెడ్డి ఉన్నారు. కొంత ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో కొద్దిగా తిరుగుతున్నాను సభ్యత్వం మేరకు. సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్ల, గురజాల, ఈ ప్రాంతాలు అన్ని చోట్ల శ్మశాన వాటికలు కట్టారు. ఆ శ్మశాన వాటికలు కట్టి వాటికి పసుపు రంగు వేసేవారు, మహాత్మా గాంధీ రోజుగార్ యోజన అనేది. ఇప్పుడు రాగానే ఆ పసుపు రంగు తీసేసి 7 రంగు వేసేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అది. వాళ్ళు ఏం చేశారు, మేమే అదే చేస్తామంటే డబల్ యాక్షన్ అమ్మిది, డబల్ ఫోటో సినిమా కాదు కదా ఇది. గాంధీ గారి ఫోటో పెట్టారు, దాని మీద సరిపోదు. ఎవరు రంగు వేయడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. అట్లా డూప్లికేట్ ప్రభుత్వంగా ఉండకూడదు, ఒరిజినాలిటీ ఉన్న ప్రభుత్వంగా ఉండాలి. ఆ ప్రభుత్వం అది వేసుకుంది కాబట్టి, పసుపు రంగు వేసుకుంది కాబట్టి మేము ఈ రంగు వేసుకుంటామంటే మాకు వాళ్ళకి ఒకటేనా అనేటువంటి ఆలోచన. ఈ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి కోసం సంబంధించినటువంటి అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. అంటే గ్రామీణ సడక యోజన, రోడ్లు కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 60,000 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ వస్తుందని చూపించారు. ఈ 60,000 కోట్లే కాకుండా మరొక 40-45,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ సంవత్సరం ఈ యొక్క రాష్ట్రానికి నిధులు ఇవ్వడం, రైల్వేకి కానీ, పోర్వేస్కి కానీ, వివిధ రకాలైనటువంటి గ్రామీణ అభివృద్ధి కానీ, మహిళా సంక్షేమానికి కానీ, రైతాంగ సంక్షేమానికి పెట్టారు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక ప్రభుత్వ ప్రతి మండలంలో వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా రైతును రక్షించాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. నెట్ పని చేస్తున్నా లేదా డిపార్ట్మెంట్ల ఇది కాదు పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పెట్టినటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకాన్ని తక్షణం అమలు జరిపేటువంటి ఒక ఉత్తరమైనటువంటి ప్రణాళికను అమలు చేయాలి, ఒక ప్లానింగ్ని ఏర్పాటు చేయాలి. ఆఫీస్ నుంచి వస్తుంది. 175 అసెంబ్లీలో చాలా ఉత్తరంగా సభ్యత్వం జరుగుతుంది. ఇప్పుడు మీ సమక్షంలో కూడా కొంతమంది సభ్యుల్ని ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూస్తే పేరు చదవండి. చెప్తాను మళ్ళీ మీ దగ్గర కూడా చెప్తే, 2024 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని తీసుకొచ్చేటువంటి పక్కా ప్రణాళికను భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ సిద్ధం చేసింది. ఇప్పుడు పార్టీ సిద్ధం చేసింది. జిల్లాల సభ్యత్వ ప్రముఖ అయినటువంటి శ్రీ సోము వీర్రాజు గారు ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గం కార్యాలయాన్ని ప్రారంభం చేయడానికి వచ్చేసిన సందర్భంగా ఇక్కడ లాంఛనంగా కొన్ని చేరికలు వారు ఇక్కడ ప్రారంభం చేస్తారు. పొందుతున్నటువంటి సభ్యులందరూ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.